నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. విశాఖలో భూదందా వ్యవహారంలో విజయసాయి రెడ్డి గారికి సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారా? ఉత్తరాంధ్ర వైసీపీ నేతలంతా కలిసి విజయసాయి రెడ్డిని బలి చేయడానికి పూనుకున్నారా? దీనికి తాడేపల్లి నుంచే కొంతమంది వైసీపీ పెద్దలు సహాయ సహకారాలు అందించారా? ఇది అర్థమయ్యే విజయసాయి రెడ్డి గారు వైసీపీ పైన, ముఖ్యంగా పార్టీ అధినేత పైన తిరుగుబాటుకు సిద్ధమయ్యారా? ఆ క్రమంలోనే ఛానల్ పెడతా, పేపర్ పెడతా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఏదైతే భూదందా బయటకు వచ్చిందో, విజయసాయి రెడ్డి గారి కుమార్తె ఆయన అల్లుడు పేరుతో విశాఖలో అది కోర్ క్యాపిటల్ వస్తుందన్న సమాచారంతో 87,000 గజాలు సుమారుగా కొన్నారో, ఇంకా రిజిస్ట్రేషన్ కావాల్సిన ల్యాండ్స్ ఇంకా చాలా ఉన్నాయో, ఇవన్నీ ఎలా బయటకు వచ్చాయి? ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏమైనా బయటపెట్టారా? ఏమాత్రం కూడా లేదు. ఈనాడు పత్రిక బయటపెట్టింది. ఆ వ్యవహారాల్ని మన ఛానల్లో మనం కూడా ఒక వీడియో చేసి ప్రస్తావించడం జరిగింది. మరి ఈనాడుకి ఎవరిచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే విజయసాయి రెడ్డి గారి భూభాగోతం అంతా తీసుకెళ్ళి మీడియా చేతిలో, ఏది అధికార పార్టీకి కొంత వ్యతిరేకంగా ఉన్న మీడియా చేతిలో పెట్టేసినట్లుగా బోగట్టా నడుస్తూ ఉంది. ఎందుకు విజయసాయి రెడ్డి గారి మీద సొంత పార్టీ నేతలకే అంత కోపం, అంత కక్ష? అంటే పార్టీలోని పెద్దల అనుమతి లేకుండానే ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు ఇదంతా చేస్తున్నారా అంటే కాదు. మొత్తం పార్టీ అంతా ఒకవైపు ఉంది, విజయసాయి రెడ్డి గారు ఒకవైపు ఉన్నట్లుగా ప్రచారం నడుస్తూ ఉంది. క్రమంగా ఈ 3.5 ఏళ్ల కాలంలో విజయసాయి రెడ్డి గారి ప్రాధాన్యం పార్టీలో ఏ విధంగా తగ్గుతూ వస్తూ ఉందో, ప్రభుత్వంలో ఏ విధంగా తగ్గుతూ వస్తూ ఉందో అందరికీ కూడా తెలిసిందే. ఆ క్రమంలోనే ఎంతో ఒగ్గబట్టుకుని కూర్చున్నారు 3 ఏళ్ల కాలం పాటు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా అక్కడ విజయసాయి రెడ్డి గారు ఏ వ్యవహారం నడిపించారో అందరికీ తెలిసిందే. వైజాగ్ అంటే విజయసాయి రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అంటే వైజాగ్ అన్నట్లుగా అక్కడ కథ అంతా కూడా నడిపించారు. అక్కడ ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులను కూడా తొక్కిపెట్టిన పరిస్థితి. అంటే కలెక్టర్కి ఒక పార్లమెంటు సభ్యుడు ఏమైనా ఆదేశాలు జారీ చేసినా, ఏమైనా పని చేసి పెట్టినని చెప్పినా, లేదండి విజయసాయి రెడ్డి గారు చెప్పాల్సిందే, ఆయన చెప్తేనే మేము చేస్తామని అక్కడ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా అధికారులు చెప్పిన సందర్భంలో చాలాసార్లు వివాదాలు కూడా జరిగాయి. విశాఖ సర్వసభ్య సమావేశంలో భూముల అక్రమాలు, భూ కబ్జాల గురించి విజయసాయి రెడ్డి గారు ఫైర్ అయిపోయారు. ఒకసారి సొంత నేతలైనా సరే ఏమాత్రం ఉపేక్షించమని ఆయన అప్పట్లో చిలక పలుకులు పలికారు వైజాగ్ సర్వసభ్య సమావేశంలో. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న కరణం ధర్మశ్రీ గారి, మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ గారిని విజయసాయి రెడ్డి గారి పైన ఆ సమావేశంలోనే తిరుగుబాటు చేశారు. మీరు నేరుగా మాట్లాడండి, మేము ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు, కొంతమంది పాల్పడుతూ ఉన్నారని విజయసాయి రెడ్డి గారి పైన పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే విశాఖ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ, ఆయన్ను కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. సో వీళ్ళందరూ కలిసి ఒగ్గబట్టుకుని కూర్చున్నారు అవకాశం కోసం. ఎప్పుడైతే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టేసి వైవి సుబ్బారెడ్డి గారికి అవకాశం కల్పించారో అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ గ్రూప్ కట్టారు. దానికి తాడేపల్లిలోని కొంతమంది పెద్దల సహాయ సహకారాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పదవి పీకేశాక వైసీపీ సోషల్ మీడియా కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైసీపీ సోషల్ మీడియా హెడ్గా విజయసాయి రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. ఆ పదవి కూడా పీకేశారు. ఎవరికిచ్చారా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పేశారు. ఉత్తరాంధ్ర పదవిని పీకేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పదవి కూడా పీకేసిన పరిస్థితి. ఒకే ఒక పదవి ఏదైనా ఉంది అంటే రాజ్యసభ సభ్యత్వం. అది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో A2 నిందితుడిగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ పదవి ఇవ్వకపోయినా కూడా పక్కలో బల్లెంలాగా ఏమైనా ఎప్పుడైనా జరగవచ్చు. సో అందుకని కనీసం రాజ్యసభన్న ఇచ్చి ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ఏదో పార్టీలోని కొన్ని అనుబంధ విభాగాల బాధ్యతలు ఇవన్నీ కూడా అప్పగించారు. ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విజయసాయి రెడ్డి గారి ప్రాధాన్యం తగ్గిపోతూ వస్తుంది పార్టీలో. ఆ క్రమంలో విశాఖలో తాజాగా ఏదైతే భూదందా వెలుగు చూసిందో వైసీపీ పెద్దలకైతే అందరికీ తెలిసిందే, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వైసీపీ నేతలకు కూడా తెలిసిందే. అంటే ఏదో చేస్తూ ఉన్నారు వైజాగ్లో భూములకు సంబంధించి విజయసాయి రెడ్డి గారు అని. కానీ ఈ స్థాయిలో చేస్తారని పెద్దగా ఎవరు ఊహించలా, ఎవరు ఊహించలా. ఎందుకంటే 87,000 గజాలు 2020లో ఆ సంస్థను ఏర్పాటు చేస్తే అవ్యాన్ అనే సంస్థ, ఆయన కుమార్తె అలాగే అల్లుడు కేవలం 11 నెలల కాల వ్యవధిలో
87,000 గజాలను సొంతం చేసుకున్నారు. అలాగే భోగాపురం ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్డు ఉందో దానికి సంబంధించిన అలైన్మెంట్ని సముద్ర తీరం వెంబడి ఉండేదాన్ని వంకరదీపి మార్చేశారు. ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న తన పదవి ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకునే ఈ భూదందాలు, ఈ రోడ్ల అలైన్మెంట్ మార్చటాలు ఇవన్నీ కూడా చేశారు అని ఉత్తరాంధ్ర నేతలు, వైసీపీ నేతలు అయితే భావించిన పరిస్థితి. ఆ క్రమంలోనే అక్కడ స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ వ్యవహారాలన్నీ కూడా, భూములకు సంబంధించి విజయసాయి రెడ్డి గారు చేసిన దందా అంతా కూడా తీసుకెళ్ళి పత్రికల చేతుల్లో, మీడియా చేతుల్లో పెట్టేశారు అని. మరి విజయసాయి రెడ్డి గారి కోపం ఎక్కడి నుంచి వచ్చిందంటే, 3 రోజుల దాకా ఆయన స్పందించలే ఈ వ్యవహారం పైన. ఎందుకంటే అధికార పార్టీ సాక్షి టీవీకి, సాక్షి పత్రికకు కూడా డిఫెండ్ చేయడానికి కొన్ని ఆధారాలని విజయసాయి రెడ్డి గారు పంపించినట్లు, వాళ్ళు ఏమాత్రం కూడా చిన్న వార్త కూడా విజయసాయి రెడ్డి గారికి మద్దతుగా పేపర్లో కానీ, పత్రికలో కానీ, టీవీ ఛానల్లో కానీ వేయనట్లు తెలుస్తూ ఉంది. సో 3 రోజుల పాటు మొత్తుకున్నా కూడా అధికార పార్టీ పత్రిక కానీ ఛానల్ కానీ పట్టించుకోకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో అదే కోపంతో, అదే తిరుగుబాటు ధోరణితో వచ్చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. పైగా వైసీపీ నేతలు ఎవరు కూడా ఈ కథనపైన స్పందించిన, విజయసాయి రెడ్డి గారికి మద్దతుగా ఎవరు నిలవల, వైసీపీ నేతలు నిలవలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక మీడియా కూడా నిలవలేదు. కనీసం మొన్నటి వరకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన సోషల్ మీడియా కూడా విజయసాయి రెడ్డి గారికి అండగా నిలవలేదు. నేను అందుకే చెప్పా, మొత్తం వైసీపీ అంతా ఒకవైపుకి వచ్చేసింది. విజయసాయి రెడ్డి గారిని మొత్తానికి ఏకాకం చేసి బలిపశువుని చేసే ప్రయత్నం మొత్తానికి చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసుకున్న స్వయం కృత అపరాధం, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా హవా కొనసాగించడం, పెద్ద ఎత్తున వైసీపీ పెద్దల కళ్ళు కప్పి ఏదోలో జరుగుతుంది అనుకుంటే పెద్ద ఎత్తున భూదందాన్ని సాగించడం, ఇదంతా కూడా వైసీపీ నేతలకి, అది పెద్దలకి ఆగ్రహాన్ని తెప్పించిన నేపథ్యంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ కోపంతోనే ఆయన నేను ఛానల్ పెడతా, పత్రిక పెడతా అన్నారు. ఎవరి మీద కోపంతో? రామోజీరావు గారి మీద కోపంతో. రామోజీరావు గారి మీద కోపంతో ఛానల్ పెట్టడం ఏంటి? అందరికీ తెలిసిందే, నేనేదో కావాలని అవమానించడమేం కాదు. ఈటీవీ న్యూస్ ఛానల్ ఎక్కడో చివరిలో ఉంటుంది, కానీ ఈనాడు పత్రిక ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీకు అంత కోపం ఉంటే రామోజీరావు గారి మీద పత్రిక పెట్టాలి పోటీగా, ఈనాడు పత్రికకి పోటీగా. అంతేగాని ఈటీవీ ఛానల్కి పోటీగా పెట్టేంత అవకాశం లేదు. అర్థం లేని మాటలు ఇవన్నీ కూడా. సో పోటీ ఎక్కడ ఎవరికి అంటే సాక్షి టీవీకి పోటీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీడియా మీద కోపంతోనే తన భూదందాకు సంబంధించి డిఫెండ్ చేయడానికి ఏమాత్రం వీళ్ళు ప్రయత్నించలేదు. కాబట్టే నేను సొంతంగా ఛానల్ పెడతాను అని విజయసాయి రెడ్డి గారు మాట్లాడినట్లుగా వైసీపీలోనే చర్చ నడుస్తూ ఉంది. సో ఆ క్రమంలో మరి విజయసాయి రెడ్డి గారి భవిష్యత్తు, ఈ భూదందా వెలుగులోకి రావడం, పెద్దలు ఎవరు పట్టించుకోకపోవడం, ఎవరు విజయసాయి రెడ్డి గారు మద్దతుగా నిలవకపోవడంతో ఆయన మొత్తానికి ఆగ్రహానికి, ఆవేశానికి, ఆవేదనకి లోనయ్యి ఛానల్ పెడతా, పత్రిక పెడతా అన్నారు. మరి ఛానల్ పెట్టే క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి మరింత దూరం పెరుగుతుందా, లేదంటే ఈ వివాదాలన్నీ సద్దుమడిగి మరి విజయసాయి రెడ్డి గారిని దగ్గర తీసుకుంటారా ఏంటా అన్నది అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వైసీపీలో విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏమాత్రం బాగోలేదని తాజాగా కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఎవరికైనా సరే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన విజయసాయి రెడ్డి గారికి సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారు, అందుకనే ఆయన తిరుగుబాటు చేయబోతూ ఉన్నారని వస్తున్న కథనాలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.